సో అందరికి హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఏంటి అంటే, సో జనరల్గా మనకి ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్కి మనం ఫీజు కట్టాలి, అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మనం ఫీజు కట్టే కట్టాలి, ఓకేనా? సో మన వీడియోలో ఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్కి ఫీజు ఎంత కట్టాల్సి వస్తుంది, లైక్ ఓసీ వాళ్ళు ఎంత కట్టాలి, బీసీ వాళ్ళు ఎంత కట్టాలి, ఎస్సీ వాళ్ళు ఎంత కట్టాలి, ఎస్టీ వాళ్ళు ఎంత కట్టాలి, ఈ విధంగా కేటగిరీ వైజ్గా మీకు ఫీజు ఎంత పడుతుందో మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను, నోటిఫికేషన్ చూపిస్తాను మీకు, ఓకే? సో అలాగే మనకు కౌన్సిలింగ్ అనేది, ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. సో కౌన్సిలింగ్ మనకు లేట్ చేయకుండా చాలా ఫాస్ట్గా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, వీ వాంట్ కౌన్సిలింగ్ ఫాస్ట్ అని చెప్పేసి, ఓకేనా? చూద్దాం ఎంతమంది టైప్ చేస్తారని చెప్పేసి. చూడండి, ఏపీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి మనము ఎంత ఫీజు కట్టాలి అంటే, ఇక చూడండి, ద ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ 1200, అంటే 1200 ఫర్ ఓసీ అండ్ బీసీ. ఒకవేళ మీరు ఓసీ కేటగిరీ కింద వస్తే, లేకపోతే బీసీ కేటగిరీ కింద వస్తే, ఈ రెండు కేటగిరీస్ వాళ్ళు వచ్చేసి 1200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలన్నమాట. లైక్ క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే డెబిట్ కార్డు కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసుకుని మీరు డబ్బులు అయితే పేమెంట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే కనుక, ఎస్సీ అలాగే ఎస్టీ ఈ రెండు కేటగిరీస్కి ఫీజు వచ్చేసి ఇందులో హాఫ్ అనమాట. సో 1200లో హాఫ్, 600 రూపీస్. వీడు కూడా అంతే సేమ్, లైక్ క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసుకుని మీరు డబ్బులు అయితే పేమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.